అయిపోయింది వాళ్ళ బ్రెయిన్ లో. అండ్ అలాగే లిరిక్ రైటర్ రాంబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. విష్ణు కాలేజ్ స్టూడెంట్స్ అందరికి థ్యాంక్ యూ. మాది వెస్ట్ గోదావరి ఏలూరు. ఏలూరు సిఆర్ఎడ్డి కాలేజీలో నేను ఇంజనీరింగ్ చేశా, తర్వాత ఇంకా రైటర్గా ఎంటర్ అయ్యాను. ఈ క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్లో కెఎస్ రామారావు గారు తీసిన ఈ తేజ్ ఐ లవ్ యూ సినిమాకి ఒక మంచి ఫ్యామిలీ సాంగ్ రాయించారు నాతో. అంతకుముందు నేను జంపాల రాశాను, మజ్ను రాశాను. లాస్ట్ ఇయర్ నాకు గుర్తుండిపోయే సినిమా ఒకటి రాసే అర్జున్ రెడ్డి. థ్యాంక్ యూ. అర్జున్ రెడ్డిలో బ్రేకప్ సాంగ్ ఎంత హిట్ అయిందో, అలాగే ఈ తేజ్ ఐ లవ్ యూలో నాకు లాస్ట్ ఇయర్ ఆ సినిమా ఎంత పేరు వచ్చిందో, ఈ సంవత్సరం ఈ సినిమా అంత పేరు వస్తుందని అనుకుంటున్నాను. మీరందరూ ఆదరించాలి. అలాగే ఇంత మంచి పాట నాతో రాయించిన కెఎస్ రామారావు గారికి, ఇంత మంచి సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అంత లవ్లీ మాంటేజెస్ పిక్చరైజ్ చేసిన మా కరుణాకరణ్ సార్కి, ఎందుకంటే కరుణాకరణ్ గారి గురించి చెప్పాలి, నేను ఇంటర్మీడియట్ చదివే టైంలో తొలి ప్రేమ సినిమా వచ్చింది, నేను ఎన్నిసార్లు చూసానో నాకే తెలీదు. ఇప్పుడు నా ఫేవరెట్ డైరెక్టర్ అయిన ఆయన దర్శకత్వంలో ఈ పాట రాసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మన సాయిధరమ్ తేజ్ గారు, మీ అందరికీ సాయిధరమ్ తేజ్ గారు కనపడతారేమో, నేను ఏ యాంగిల్లో చూసినా నాకు చిరంజీవి గారు కనపడతారు. అలాగే గోపీసుందర్ గారు మ్యూజిక్ ఈ సినిమాకి. గోపీసుందర్ గారికి మజ్ను రాశాను, తర్వాత తేజ్ ఐ లవ్ యూ. మంచి ట్యూన్స్ ఇచ్చారు, సాంగ్స్ అన్ని ఆల్రెడీ మీరంతా మంచిగా ఆదరించారు. చాలా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ లవ్ ఎంటర్టైనర్, అందరూ ఫ్యామిలీతో పాటు కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ రాశారు డార్లింగ్ స్వామి గారు, అలాగే ఇక్కడికి విచ్చేసిన మా ప్రొడ్యూసర్ వల్లభా సార్కి, జోష్ రవి గారికి, మా టెక్నీషియన్స్కి, మా టీం అందరికీ, ముఖ్యంగా మా కెఎస్ రామారావు సార్కి నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. రాంబాబు గారు, ఒక్క నిమిషం, ఇంటర్మీడియట్ లో ఈ సినిమా, ఐ మీన్ తొలి ప్రేమ రిలీజ్ అయింది, అప్పుడు అబ్బాయిలు అందరూ తలలు దించుకునే నడిచారంట కదండి, నిజమేనా? పట్టీలు ఎక్కడ కనపడతాయో చూద్దామని. సో థ్యాంక్ యూ. ఓ, అమ్మాయిలందరూ మాయ చేశారా? ఎస్, మా అందంతో మేము మాయ చేస్తూనే ఉంటాం. భయ భర్తలు అలవాటు అయిపోయిందండి అందరికి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ స్వామి గారు. సో ఏం ఎనర్జీ అండి, ఏం ఎనర్జీ! ఓ మై గాడ్, ఈ ఎనర్జీతో ఇలా ఎన్ని రోజులైనా తిండి తిప్పలు లేకుండా బతికేయొచ్చేమో. సో థ్యాంక్స్ టు శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, మాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇక్కడ ఇచ్చారు, ఇంత మంచి ఎనర్జీని మాకు అందిస్తున్నారు, ఇంత మంచి హాస్పిటాలిటీ మాకు ప్రొవైడ్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ. అండ్ ఇందాకన్నట్లు ఎంతైనా గోదావరి వాళ్ళకి ఆ ఎనర్జీ ఎక్కువే, టాలెంట్ ఎక్కువే, అన్నీ ఎక్కువే కదా. ఒక్కోసారి నేనేమన్నా తప్పు మాట్లాడతానేమో అని భయం వేస్తుంది, తప్పు మాట్లాడినా మీ అరుపుల్లో కొట్టుకుపోతులే అనిపిస్తుంది ఇప్పుడు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అవర్ క్రేజీయెస్ట్ డైరెక్టర్ కరుణాకరన్ గారి గురించి. సో తొలి ప్రేమతో మొదలై ఎన్నో అద్భుతమైన లవ్ ఫార్మేట్ ఉన్న సినిమాలని మాత్రమే మనకు అందిస్తూ వస్తున్నారు కరుణాకరన్ గారు. సో అంతా కూడా ప్రేమమయమండి. తేజ్ అయిన కూడా మరొక అద్భుతమైన ప్రేమ స్టోరీని మనకు అందిస్తూ ఉన్నారు. సో మరి కరుణాకరన్ గారి గురించి